హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. ఈ వీడియోలో మనం ఒక ఇంటర్న్షిప్కి, కమ్యూనిటీ ఓరియంట్ సర్వీస్ ప్రాజెక్ట్కి, మెయిన్ ప్రాజెక్ట్కి, మినీ ప్రాజెక్ట్కి ఏంటో డిఫరెన్స్ చూద్దాము. సో చాలా చోట్ల మనం మన ఏదైనా స్ట్రీమ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకున్నా, ఫార్మసీ స్ట్రీమ్ తీసుకున్నా, లేకపోతే ఎంబీఏ స్ట్రీమ్ తీసుకున్నా, సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఎక్కువగా వీటి గురించి వింటూ ఉంటాము. ప్రతి సెమిస్టర్ ఎండింగ్లో కానీ, లేకపోతే ప్రతి కోర్స్ ఎండింగ్లో కానీ మెయిన్ ప్రాజెక్ట్ అని, ఇంటర్న్షిప్ అని, కమ్యూనిటీ ఓరియంటెడ్ సర్వీస్ ప్రాజెక్ట్ అని, మినీ ప్రాజెక్ట్ అని ఏంటో తెలుసుకుంటూ ఉంటాము. సో మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే స్టార్టింగ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే చిన్న క్లారిఫికేషన్ తెచ్చుకుందాము, అంటే ఒక అవుట్లుక్ చూద్దాము. అసలు మెయిన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ అంటే ఏంటి, మినీ ప్రాజెక్ట్ ఏంటి, కమ్యూనిటీ ఓరియంటెడ్ సర్వీస్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, మీనింగ్ చూద్దాము. సో మనం ఫస్ట్ ఏంటంటే ఇంటర్న్షిప్ గురించి మాట్లాడుకుందాము. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాలేజ్ కోర్సు జరుగుతుంది అనుకోండి, బీటెక్ కానీ, లేకపోతే ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ, ఫార్మసీ కానీ, ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఏదైనా మీరు చేస్తున్న కోర్సు. సో దీంట్లో ఇంటర్న్షిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా వెకేషన్ టైం వచ్చింది అనుకోండి, లైక్ సమ్మర్ వెకేషన్ కానీ, లేకపోతే ఏదైనా హాలిడేస్ కానీ, ఒక సెట్ ఆఫ్ హాలిడేస్ కంటిన్యూస్గా వచ్చినప్పుడు మీరు అది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ మెకానికల్ స్టూడెంట్ అనుకోండి, ఏంటంటే ఆ దగ్గర మీ లొకాలిటీలో కానీ, లేకపోతే నియర్ బై ఉన్న ప్లేసెస్లో కానీ ఇండస్ట్రీస్, లేకపోతే కంపెనీస్ అవి ఉంటాయి కదా, దాంట్లో మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇంటర్న్షిప్ మేము వస్తాము, స్టూడెంట్స్కి మాకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి. లేదంటే కొన్ని కంపెనీస్ కానీ, కొన్ని పేరున్న కంపెనీస్, ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి, లేదంటే మీ స్ట్రీమ్స్లో ఉన్న కంపెనీస్ కానీ, ఏంటంటే వెబ్సైట్లో మనం చూసినట్టయితే ఇంటర్న్షిప్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే మనం వెళ్ళి వర్క్ చేయాలి వాళ్ళ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందనుకోండి, ఒక ఆటోమొబైల్ స్టూడెంట్ కానీ, మెకానికల్ స్టూడెంట్ కానీ అక్కడ కొన్ని రోజులు వెళ్ళి వర్క్ చేయాలి. సో వాళ్ళ తర్వాత లాస్ట్లో సర్టిఫికేట్ ఇస్తారు, సో ఇన్ని రోజులు మా దగ్గర వర్క్ చేశాడని. సో దీనివల్ల మనకి మెయిన్ మినీ అదే ఇంటర్న్షిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే మనం సైట్కి వెళ్ళి అక్కడ వర్క్ చేసుకొని మన అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ అనేది మనం తెచ్చుకుంటాము. సో ఆ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్కి చాలా వాల్యూ ఉంటుంది మనం కోర్స్ చేస్తున్నప్పుడు కనుక మనం కంప్లీట్ చేస్తే, ఎందుకంటే అది మన రెజ్యూమ్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో మనం జాబ్కి వెళ్ళినప్పుడు అది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది, మనం చెప్పుకోవడానికి ఉంటుంది. సో మేము పలానా పలానా కంపెనీస్ కింద, పలానా స్ట్రీమ్స్లో ఇంత డ్యూరేషన్కి మేము ఇంటర్న్షిప్ చేసామని చెప్పుకోవచ్చు. సో అది మనకి చాలా ప్లస్ అవుతుంది. సో మనకి నాలెడ్జ్ గెయినింగ్కి, ఎక్స్పీరియన్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి, ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్, నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్. కొన్ని కంపెనీస్ ఏంటంటే మనం వర్క్ చేస్తాం వాళ్ళ కోసం, వాళ్ళు ఏం మనకు పే చేయరు, జస్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు మనం ఇన్ని రోజులు వర్క్ చేసినట్టు. కొన్ని కంపెనీస్ ఏంటంటే మనకి పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అంటే వాళ్ళు మనకు పే చేస్తారు ఎక్కువ అమౌంట్ అనుకోకండి, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో జస్ట్ చిన్న స్పాన్ ఆఫ్ టైం కదా అది, సో దానికి తగ్గట్టే వాళ్ళు మనకి చాలా బేసిక్ పే అనేది చేస్తారు. సో అలా ఉంటాయి. సో ఇదైతే ఇంటర్న్షిప్ గురించి. సో తర్వాత వచ్చేసి ఏంటంటే కమ్యూనిటీ ఓరియంటెడ్ సర్వీస్ ప్రాజెక్ట్ అని, ఈ మధ్యన అన్ని కోర్ స్ట్రక్చర్స్లోనూ, అన్ని యూనివర్సిటీస్లోనూ, చాలా కాలేజెస్లోనూ ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఖచ్చితంగా కమ్యూనిటీ ఓరియంట్ సర్వీస్ ప్రాజెక్ట్ చేయాలని. సో అసలు కమ్యూనిటీ ఓరియంట్ సర్వీస్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఫర్ ఇది కూడా అలాగేనండి, వీకెండ్స్ కానీ, లేదంటే ఏదైనా 4 or 5 హాలిడేస్ వచ్చినప్పుడు కానీ, లేదంటే సెమిస్టర్ ఎండింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ టైంలో కానీ, కొద్దిగా పీరియడ్ ఒక 30 డేస్ కానీ, 15 డేస్ కానీ, 20 డేస్ కానీ, లేకపోతే 1 month, 2 months, ఇలా మనం కొన్ని డ్యూరేషన్స్లో మనం ఏదైనా ప్లేసెస్ విజిట్ చేసి. కమ్యూనిటీ ఓరియంట్ సర్వీస్ అంటే ఏంటంటే, మనము యాజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్గా కానీ, లేకపోతే ఫార్మసీ స్టూడెంట్గా కానీ, ఏదైనా డిగ్రీ హోల్డర్గా ఏదైనా చదువుతున్న ఆన్గోయింగ్ ప్రొసీజర్లు, మనం ఉన్న నాలెడ్జ్ని బయట వాళ్ళతో షేర్ చేసుకొని సొసైటీకి యూజ్ అయ్యేలా మనం ఏదైనా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే, ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర విజిట్ చేసుకొని మనం వాళ్ళకి మనం ఏదైనా నేర్పించినట్టు, లేదంటే ఏదైనా సర్వే కండక్ట్ చేసినట్టు, అంటే వాళ్ళ అవేర్నెస్ తెచ్చినట్టు, వాళ్ళకి ఏదైనా ఒక ఏదైనా అప్లికేషన్ కోసం మనం ఎలా యూజ్ చేయాలో చెప్పినట్టు, అంటే సొసైటీకి మనం యాజ్ ఎన్ యంగ్స్టర్గా మనం ఏదైతే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతున్నాము, అంటే డెవలప్మెంట్ సైడ్ సొసైటీని ఎలా తీసుకెళ్తున్నాము ఫ్రంట్కి అని చూపించడానికి కమ్యూనిటీ ఓరియంట్ సర్వీస్ ప్రాజెక్ట్. ఇది ఇండివిజువల్గా చేయొచ్చు, బ్యాచెస్గా చేయొచ్చు, అది ఏ కాలేజ్ రూల్స్ రెగ్యులేషన్ మీద బేస్ అయి ఉంటుంది. కాన్సెప్ట్ అయితే ఇది, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని మన స్ట్రీమ్ ఉపయోగించుకొని, లేకపోతే జనరల్గా ఉన్న సబ్జెక్ట్ని ఏదో ఒకటి తీసుకొని సొసైటీలో
పీపుల్కి మనం వాళ్ళని డెవలప్ చేయడానికి యూటిలైజ్ చేసినట్టు సర్వీస్ మనం ప్రొవైడ్ చేసినట్టు మనమే వాళ్ళకి సర్వీస్ చేసినట్టు మనం చూపించుకోవాలి. సో దీనికి కూడా డాక్యుమెంటేషన్ వర్క్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ రీజనల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో హెడ్ ఇన్ఛార్జ్ వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్లో అయితే సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. అది మనం కాలేజ్లో సబ్మిట్ చేయాలి. అదే మీ గైడ్ లైన్స్ మీద ప్రకారం బేస్ అయి ఉంటుంది. సో ఓవర్లుక్ అయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి మినీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాము. సో మినీ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇది ఒక అసైన్మెంట్ అని చెప్పుకోవాలి. సో ప్రతి సెమిస్టర్ ఎండింగ్కి చాలా కాలేజెస్లో మినీ ప్రాజెక్ట్ ఉన్న కల్చర్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ కోర్ స్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మినీ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది కూడా. సో మినీ ప్రాజెక్ట్ కూడా ఎంతేనండి, ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డ్యూరేషన్ టైం, ఈవినింగ్ టైమ్స్ కానీ ఆఫ్టర్ కాలేజ్ టైంలో కానీ. సో మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేసుకుంటూ దాని అవుట్పుట్ ఏమొచ్చిందో మనం చూపిస్తాము. సో ఇదేమి మెయిన్ ప్రాజెక్ట్ అంత కాదు. సో మెయిన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చెప్తాను. సో మినీ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఈజీ స్టూడెంట్ అనుకోండి, ఏదైనా ఒక అప్లికేషన్ గురించి ఒక ఎలక్ట్రానిక్స్ గురించి స్టడీ చేసినట్టు దాని మీద ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని దాని మీద ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏం చేయగలము అనేది మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాన్ని మీరు స్టడీ చేసినట్టు, లేదంటే మీరు ఒక సివిల్ ఇంజనీర్ స్టూడెంట్ మెకానికల్ స్టూడెంట్ అనుకోండి, ఏదైనా కోర్స్ మీరు కంప్లీట్ చేసినట్టు ఆ కోర్స్ నేర్చుకొని మీరు ఏదైనా డిజైన్ చేసినట్టు. సో చాలా తక్కువ స్పాన్ అన్నమాట ప్రతి సెమిస్టర్ ఎండింగ్. సెమిస్టర్ అంతా ఇప్పుడు గట్టిగా అంటే అన్ని వర్కింగ్ డేస్ చూసుకుంటే 4 మంత్స్లో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఈ చిన్న స్పాన్ ఆఫ్ టైంలో మీరేదో వర్క్ చేసినట్టు ఆ వర్క్ని మన అవుట్పుట్ కింద చూపించినట్టు సర్టిఫికేట్ రూపంలో చూపించాలి అది. సో ఇలా పలానా ఇన్స్టిట్యూట్లో కానీ పలానా దగ్గర కానీ ఇది ఈ కంపెనీలో కానీ మేము మినీ ప్రాజెక్ట్ చేసాము. సో ఈ మినీ ప్రాజెక్ట్కి అవుట్పుట్ ఏంటంటే ఇలాగ మన స్ట్రీమ్లో ఈ పలానా సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అనుకోండి, ఏదైనా మిషనరీ గురించి మీరు స్టడీ చేసినట్టు దాని అవుట్పుట్ చూపిస్తున్నట్టు అయితే మీరైతే చెప్పాల్సి ఉంటుంది. సో ఇది మినీ ప్రాజెక్ట్, ఇది వెరీ షార్ట్ స్పాన్లో చేయాల్సి ఉంటుంది ఇది కూడా. సో జస్ట్ దాని మీద వర్క్ చేసుకొని దాని అవుట్పుట్ ఏదైతే మనం చూపిస్తున్నామో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి ఫర్దర్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాఫ్ట్వేర్ గురించి స్టడీ చేశారనుకోండి దాని గురించి మీరు ఒక రిపోర్ట్ అయితే రెడీ చేస్తారు. సో ఈ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దీనికి యూజ్ చేస్తారు, దీని అవుట్పుట్స్ ఏంటి. సో అది మీరు నేర్చుకున్నట్టు దాని మీద మీరు ఒక డిజైన్ చేసినట్టు ఒక సింపుల్గా ఒక ప్రాజెక్ట్ అనేది మీరు రెడీ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగే కాకుండా మినీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మాస్టర్స్ లెవెల్స్లో ఏంటంటే పేపర్స్ ఉంటాయి కదా, పబ్లిష్ అయిన పేపర్స్ ప్రాజెక్ట్స్ మీద అది మనకి స్కాలర్స్ అది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ స్కాలర్స్ పేపర్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఏదైనా పర్టికులర్ ఒక సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని మీద స్టడీ చేసినట్టు ఆ పేపర్స్ స్టడీ చేసి మీకు ఏం అర్థమైంది, ఫర్దర్గా పేపర్స్ అనేది ఎలా రాయాలి, ఆ పేపర్ని ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఐడియాలజీని ఎలా మనం ఎక్స్పాండ్ చేయాలి. సో ఇలాంటి పాయింట్స్ మీద కూడా మనం అయితే వర్క్ చేయొచ్చు. దీన్ని మీద అయితే మినీ ప్రాజెక్ట్ అంటారు. దీనికి కూడా డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది, అలాగే సర్టిఫికేట్ కోర్స్ చేస్తే సర్టిఫికేట్ కూడా మనం ఎండోర్స్ చేసి కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మినీ ప్రాజెక్ట్ అంటే సింపుల్ లైన్లో చెప్పాలంటే ఒక అసైన్మెంట్ టైప్, ఏదైనా కాన్సెప్ట్ మీద వర్క్ చేసుకొని దాని అవుట్పుట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది, అదైతే మినీ ప్రాజెక్ట్ అవుతుంది. సో కమింగ్ టు ద మెయిన్ ప్రాజెక్ట్, ఇదైతే ప్రతి కోర్స్ ఎండింగ్లో కంపల్సరీ ఉండేదండి. సో మీరు ఈ మినీ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ లేకపోతే కమ్యూనిటీ ఓరియంటెడ్ సర్వీస్ ప్రాజెక్టులు చేసినా చేయకపోయినా కొన్ని కేసెస్లో మెయిన్ ప్రాజెక్ట్ అయితే అందరూ చేయాల్సిందే. ఇది ఎందుకంటే ఫిక్స్డ్ రూల్ ఎక్కడైనా. సో మెయిన్ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ తీసి సబ్మిట్ చేస్తాం మనం, ఒక బుక్ సబ్మిట్ చేస్తాము. సో అంటే మీరు చదువుకున్న కోర్స్ వేదర్ ఫార్మసీ అవనివ్వండి, డిగ్రీ అవనివ్వండి, బీటెక్ అవనివ్వండి, ఎంసీఏ ఎంబీఏ ఏదైనా అవనివ్వండి, మీరు సెట్ ఆఫ్ ఇయర్స్ ఒక 2-3 ఇయర్స్ దాని మీద వర్క్ చేస్తారు కదా, ఆ స్ట్రీమ్లో మీరు సబ్జెక్ట్స్ అయి నేర్చుకుంటారు. అట్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొత్తగా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రాజెక్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ అనుకోండి, మీరు ఉన్న మెటీరియల్స్ని ఎగ్జిస్టింగ్గా ఎలాగ ఫర్దర్గా డెవలప్ చేయాలి, కాస్ట్ని ఎలా మినిమైజ్ చేయాలనేది ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు. ఈజీ స్టూడెంట్ అనుకోండి, మీరు కనెక్టివిటీస్ అది మీకు ఉంటాయి కదా, IoT కనెక్షన్స్ అలాగా. సో వాటి మీద ఫర్దర్గా డెవలప్మెంట్ చేస్తూ కొత్త డివైజులు కనిపెట్టడం, సిఎస్సి అయితే ప్రోగ్రామింగ్ మీద చేయడం, అలా మెకానికల్ అయితే కొత్త మిషనరీస్ ఈజీగా ఎలాగ మనం యూటిలైజ్ చేయొచ్చు, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏం తేవచ్చు మిషనరీస్లో, ఏదైనా ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయొచ్చు అన్నట్టు మీరు ఏదైనా అవుట్పుట్ తీసుకురావాలి. అది మీరు ఖచ్చితంగా ల్యాబొరేటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి, చేసి చూపించాలి. చూపించిన అవుట్పుట్కి మనం బుక్ అనేది రెడీ చేస్తాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ఇదైతే అందరూ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ప్రాజెక్ట్ అంటే 4 ఇయర్స్ మీరు నేర్చుకున్న సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ కానీ మెకానికల్ నాలెడ్జ్ కానీ ఏదో మీ బ్రాంచ్ స్పెసిఫైడ్ సిఎస్సి మైనింగ్ ఏదైనా బ్రాంచ్ అవనివ్వండి, ఆ బ్రాంచ్లో మీరు ఏదైతే నేర్చుకున్నారో 4 ఇయర్స్లో దాని అవుట్పుట్ అయితే మీరు ఎక్కడైతే చూపిస్తారో, సో అది మెయిన్ ప్రాజెక్ట్ అయితే.
ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడుగుతారు. సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయనుకోండి, కమ్యూనిటీ ఓరియంటెడ్ మెయిన్ ప్రాజెక్టు, ఇంటర్న్షిప్, మినీ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉన్నాయంటే ఇంటర్వ్యూలో మనం ఫేస్ చేసినప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ కావనివ్వండి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావనివ్వండి, మనం వెళ్ళినప్పుడు మనకి మంచిగా మనం రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే మనం సొంతంగా చేసిన వర్క్, మన నాలెడ్జ్ని మనం వాళ్ళకి షేర్ చేసుకుంటాము. సో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మనలో ఉన్న క్యూరియాసిటీ ఏంటి, మనకి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మనం ఎలాంటి ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేసామనేది. సో ఇలాంటివన్నీ మనం అయితే చూపించుకోవచ్చు ఈజీగా ఇంటర్వ్యూలో. దానివల్ల మనకి చాలా ప్లస్ అవుతుంది. సో వర్క్ హార్డ్ ఆన్ ఆల్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ సో ఫార్ హియర్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో వీటి గురించి, మెయిన్ ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్, మినీ ప్రాజెక్ట్. సో ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఒకవేళ ఈ వీడియో ప్రమోట్ చేయమని కదా నా ఉద్దేశం, ఒకవేళ ఈ వీడియో పంపించకపోయినా మీరు ఈ కంటెంట్ విన్నారు కాబట్టి ఈ కంటెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మెయిన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇంటర్న్షిప్ అంటే ఏంటి, లేకపోతే మినీ ప్రాజెక్ట్ ఏంటి, కమ్యూనిటీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి. సో ఈ కాన్సెప్ట్ అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టే మీకు అనేది అప్డేట్ అయితే వస్తుంది. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.